పనిసిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరి విల్లు ఎత్తి కరిమబ్బు వానబాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈవేళ జన జీవితాలు చిగురించేలా కాల సీమలో ఈవేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హాస్పిటల్ ఇద్దరు ఉన్నారా ఇద్దరంతా వాడిపోయి ఇద్దరు ఉంటే ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్ షిఫ్ట్ అవుతుంది ఈ షిఫ్ట్ చేసిన కంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టి తెల్లారు ఫస్ట్ ఫ్లోర్ పోయింది మూడు రోజుల తర్వాత ముందు కూడా భయానకమైన పరిస్థితి మన దేవీస్లో పాముచ్చు అంతే మళ్ళీ మూడు అంటే ముందడు గొప్ప కూడా రాజు గొప్ప అంటే ముందడు గొప్ప మళ్ళీ సేమ్ ఇక్కడ ఐబీలో పెట్టాలి ఐబీలో ప్రోగ్రామ్ కాబట్టి అమ్మకాయలు ఇంకా ప్రోగ్రామ్ పెట్టేసి ఎక్స్ఎల్ దగ్గర కట్టాలి ఈ లోపల ఎన్ని దొరుకుతాను చేస్తున్నాను దానికి పెద్ద ఉదాహరణ అది అక్కడ పెట్టి కాదు 18 కోట్లు అది ఈ వరదలు వచ్చిపోయిన తర్వాత 3 కోట్లు పెట్టి ఓడేసింది మాతాజీ కాబట్టి ఈ దోపిడి కాబట్టి ఇంకా దీనికోసం చెప్తాను ఇప్పుడు కనబడుతున్నాయి ఇక్కడ ఓడే మనం ఈ ఓడేది ఇక్కడ దగ్గర బాగు పెట్టడానికి సుందరి కట్ చేస్తాను ఇప్పుడు మొత్తం రౌండ్ చేసాం కదా ఓడలేదు ఈ సుందరి గారు మా గాంధీ గారు డ్రైవర్ కడతారు ఫస్ట్ మీరు అది ఏదనుకుంటే 30 సంవత్సరాల ముందు కాలేదు 30 సంవత్సరాల్లో ఈ పట్టణం ఇస్తుంటే దానికి ఏమి కావాలి ఆలోచించేది ఇవాళ పొద్దున్న దింటే రాత్రి సంగతి చూసుకున్నారు ఇవాళ చేయకండి
ఈ పైసలు ఎవరు టికెట్లు చూస్తే తిరిగింది కానీ ఈ రకంగా పట్టణాన్ని ముంచకండి మరొకసారి జరుగుతుంది ఖచ్చితంగా ఏవైతే అవకాశాలు జరుగుతుంది లేని పెట్టు రెండోసారి కరోనా వచ్చాము మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఎన్టీఆర్ నగర్ కాల్ చేసినాం రామ్ నగర్ కాల్ చేసినాం అన్నీ కాల్ చేసి భోజనాలు పెడితే మూడు రోజులు తరగప్పుడు గాయం చేస్తుంది శేఖర్ మావుడు ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు నీళ్ళ మునిగిపోతే బొమ్మలతో బొమ్మలతోటి పడవ చేసాం ఇంత అయిపోయి మొత్తం కాల్ చేసినాక పడవ దగ్గర పెట్టి ఇక్కడ ఇక్కడ నిలబడి ఫోటో తీసాం ఇది బ్యాచ్ ఇక్కడ ఇప్పుడు అంటే ఏం చెప్తున్నా అంటే ఎప్పుడు ప్రజలకు సమస్యలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రస్తుత వారందరూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి మాకు ప్రజలకు సేవ చేసే ముఖ్యం ప్రజల సమస్యలు పరిష్కరించే అంటే మాకు అధికారం ఎలక్షన్లో కాదు వాళ్ళకు మాత్రం ఉండి అధికారం కావాలి ఎన్నికల మన గుర్తులందరూ పైసలు కావాలి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నమ్ముకున్నది బీజేపీ నమ్ముకున్నది ఒకటే డబ్బులు 2000 రూపాయలు ఉంటాం బీజేపీ దగ్గర ఉన్నాయట మీ దగ్గర 500 రూపాయలు ఉంటూ 5-5 కట్టగట్టు పెట్టింది ఓట పైసలు తాగుతాను ప్రజలు కూడా పిచ్చలు కదా ప్రజలు అర్థమైంది ఈ పైసలు కూడా వాళ్ళ దగ్గర చూసుకునేది ఖచ్చితంగా పైసలు తీసుకుంటారు ఈసారి డబ్బులు కనబడతాయి ఈ ట్రస్ట్ కార్యక్రమం ఇదే కానీ చీరలు కానీ ఇంకా ఏ కార్యక్రమం ట్రస్ట్ ద్వారా చేస్తున్నా అవన్నీ నిరాకరించే ఇప్పటివరకైతే మంత్రుల పట్టణం కానీ మంత్రుల నియోజకవర్గం కానీ ఈ సర్వీస్ మాకు అవసరం లేదు ప్రజలు సంపుష్టి ఆచరిస్తారు సంతృప్తి ఉన్నారు మంచి ఏ ఇబ్బంది లేదనుకున్నారు అంతే కార్యక్రమం